పీటీ ఆర్ ఐఎల్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎవరైతే అబ్రాడ్కి వెళ్తుంటారో వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం యూస్ఫుల్ వీడియో ఇది. సో ఐఎల్స్ బెటరా పీటీ బెటరా అని చెప్పేసి టాపిక్లో వెళ్లే ముందు చిన్న మాట ముచ్చట. ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇప్పుడు నేను ఉండేది ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉంటున్నాను. నేను వచ్చింది యూటీఎస్ అనే యూనివర్సిటీతో వచ్చిన. సో అప్టే చాలా పెద్ద టాప్ యూనివర్సిటీ, టాప్ 10లో ఒక యూనివర్సిటీ అది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమన్, వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్లో వచ్చేస్తే ఐఎల్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఈరోజు. దట్స్ ఇట్. టాపిక్లో వెళ్లే ముందు నేను చిన్న ఒక ముచ్చట, ఎందుకంటే నేనైతే ఆస్ట్రేలియాలో ఉంటాను, పర్టికులర్ సిటీ వచ్చేసి సిడ్నీ. సిడ్నీలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఆస్ట్రేలియా ఎట్లా అంటే, ఇప్పుడు ఏ యూనివర్సిటీకి రావాలన్నా ఎట్లా రావాలన్నా ఇప్పుడు స్కోర్ అయితే మ్యాండేటరీ చేసేసింది ఈ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం స్కోర్ రాయకుండా అయితే వితౌట్ స్కోర్ అయితే రాలేము. సెకండరీ వచ్చేసి ఫినాన్షియల్ వచ్చేసి మ్యాండేటరీ. సో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 6 మంత్స్, సేవింగ్స్ అయితే 3 మంత్స్, అట్లా కొన్ని కండిషన్లు పెట్టుకుంది. ఈ పక్కన పట్టేస్తే సేవింగ్స్ కొన్ని పక్కన పట్టేస్తే నేను ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చే ప్రతి, ఇంతకుముందు అంటే నేను వచ్చిన 2018 జనవరిలో వచ్చిన, అప్పుడు వచ్చేసి కొంతమంది వితౌట్ స్కోర్ వచ్చిన చాలా మంది వచ్చారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఎంత ఫీజు అయినా సరే బయటికి వెళ్ళాలనే కోరికలతో బయటకు వచ్చేసారు. ఇప్పుడు ప్రైమ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, విత్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇండియన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ సరిగా, ఇక్కడ ఆసివాళ్ళంటే ఇక్కడ వాళ్ళతో సరిగా కమ్యూనికేట్ కాకపోవడం, వాళ్ళకి సరిగా రెస్పాండ్ కాకపోవడం, సో ఆన్సర్ ఇవ్వకపోవడం, వాళ్ళు చెప్పింది అర్థం కాకపోవడంతో మన వాళ్ళ ఇక్కడ వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ కంప్లైంట్ చేయడంతో గవర్నమెంట్ వచ్చేసి మన కంట్రీని లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి పడిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి అన్ని యూనివర్సిటీలో వచ్చేసి ఇప్పుడు మ్యాండేటరీ స్కోర్ అయితే మినిమం 52, 52, 52, 52, 90 out of 52, లైక్ 90, 52 అంటే 6 ఐఎల్స్ ప్రకారం, బ్యాండ్స్ ప్రకారం చెప్తారంటే బ్యాండ్స్లో వచ్చేసి 9 బ్యాండ్స్, 1 to 9 బ్యాండ్స్ ఉంటాయి. పీటీలో వచ్చేసి 1 to 90 స్కోర్ ఉంటుంది, 1, 2, 3 అట్లా. 52, 52, 52 అన్ని దాంట్లో రావాలి. లిసనింగ్ రీడింగ్ ఆల్ బ్యాండ్స్ 52 with 52 అట్లా వస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. మినిమం చిన్న యూనివర్సిటీ ఏదంటే MIT, దాంట్లో మినిమం 5.5, 5.5, 5.5 అంటే 49, 49, 49, 49 వస్తే చాలు. అదొక్కటే యూనివర్సిటీ, చిన్న కాలేజ్, అది ఫెడరేషన్ యూనివర్సిటీలో ఒక చిన్న కాలేజ్, అది దానికి వీసా రేట్, సక్సెసింగ్ రేట్ బాగానే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు ఎవరైతే రావాలనుకుంటారో మినిమం స్కోర్ అయితే ఉండాలి, మ్యాండేటరీ. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం స్కోర్ రాయాలి. స్కోర్ రాయాలంటే పీటీయా ఐఎల్స్. ఆస్ట్రేలియాకి రావాలనుకుంటే మాక్సిమం పీటీనే రాస్తారు, కంపేర్ విత్ ఐఎల్స్ పీటీ ఈజ్ ఈజియర్ ఎగ్జామ్ అని చెప్పేసి అనుకుంటారు అందరూ. సో అది ఈజీగానే ఉంటుంది. ఓకే, నేను కూడా అగ్రీ అవుతా దానికి. సో నేను ఐఎల్స్ రాసిన, పీటీ రాసిన. ఐఎల్స్ ఫస్ట్ టైం రాసిన 4.5 వచ్చింది, సెకండ్ టైం రాసిన 5.5 వచ్చింది, సిక్స్ థర్డ్ టైం రాసినప్పుడు 6.5 వచ్చింది, అట్లా 3 టైమ్స్ రాసిన వచ్చేసింది నాకు. సో అప్పుడు నేను యూఎస్ ట్రై చేస్తుండే, అప్పుడు నాకు బ్యాడ్ లక్ వల్ల నేను పోలేదు. సో నెక్స్ట్ ట్రయల్స్ ఆస్ట్రేలియాకి వేసిన, ట్రయల్ ఆస్ట్రేలియాకి వేయడంతో వచ్చేసింది. కాబట్టి నేను 2013లో రాసిన, నాది బీటెక్ 2013 పాస్డ్ అవుట్. అప్పుడు రాయడంతో ఆ స్కోర్ కడితే ఎక్స్పైర్ అయిపోవడంతో నేను మళ్ళీ పీటీ ఎగ్జామ్, పీటీ కోచింగ్ తీసుకొని డాక్టర్ స్వామి అని చెప్పేసి దిల్సినోర్లో, ఆపోజిట్ సాయిబాబా గుడి ఆపోజిట్లో దిల్సినోర్, ఆయన బాగా చెప్తాడు, చాలా ఫేమస్ అతను. డాక్టర్ స్వామి అంటే చాలామందికి తెలుసులే, మేబీ. సాయిబాబా గుడి ఆపోజిట్లో 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఉంటుంది కోచింగ్ సెంటర్. సో అక్కడికి వెళ్తే వెళ్ళండి ఎవరైనా. అదొకటి, నేను పీటీకి ఎగ్జామ్ రాసిన, అక్కడ పీటీ జాయిన్ అని రాసిన. దాంట్లో పీటీలో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. పీటీ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఇందులో 4 టాపిక్స్, స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్. స్పీకింగ్, రైటింగ్ వచ్చేసి ఒక సెట్ స్టార్ట్ అయితే తర్వాత బ్రేక్ అవుతుంది. బ్రేక్ వచ్చిన తర్వాత బ్రేక్ అయితే తీసుకోండి. ఎగ్జామ్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళైతే బ్రేక్ అయితే తీసుకోండి. తీసుకుంటే మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యి మనకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. సో బ్రేక్ తీసుకుంటే చాలా బెటర్, మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. రిలాక్స్ అవుతుంది, సో కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నట్టు నా నమ్మకం. సో మీరు ట్రయల్ ఇవ్వండి, రాయండి, స్కోర్ క్రాక్ చేయండి, తప్పక వస్తుంది. ఇట్స్ నాట్ అండ్ హార్డ్ ఎగ్జామ్, జస్ట్ మన గ్రామర్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది ఏందని చెప్పేసి మనకు క్రాస్ చెక్ చేస్తుంది ఇక్కడ గవర్నమెంట్. అంటే ఇంగ్లీష్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ కమ్యూనికేషన్ ఉందా లేదా అని చెప్పేసి చూడడానికి. బహుశా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ ఎగ్జామ్ అయితే మామూలుగా ఎగ్జామ్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లో ఫారవర్డ్ ఉంటారు వాళ్ళు.
వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదనుకుంటే, ఎవరైతే కొత్తగా బేసిక్స్ నాలెడ్జ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. గివ్ ఎ ట్రయల్, డెఫినెట్లీ యూ క్రాక్ ఇట్. పీటీలో వచ్చేసి 4 టాపిక్స్ ఉంటుంది. ఒకటి లిసనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. స్పీకింగ్ వచ్చి డిఫరెంట్ టాపిక్ ఇది ఒకటి. దీని మీదనే మన ఓవరాల్ ఫ్లూయెన్సీ ఎంత స్పీడ్గా చదివితే, ఎంత ఫాస్ట్గా చదివితే అంత మంచిది. లేకపోతే మామూలుగా లర్న్ గుడ్ పర్ఫార్మెన్స్ కమ్స్ అవుట్ త్రూ ఇన్ హార్డ్ వర్క్ ఓన్లీ. ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. గుడ్ పర్ఫార్మెన్స్ కమ్స్ అవుట్ ఇన్ హార్డ్ వర్క్ ఓన్లీ అంటే ఓవరాల్ ఫ్లూయెన్సీ వచ్చేసి టక్కున ఒక హైలో ఉంటుంది. గుడ్ పర్ఫార్మెన్స్ కమ్స్ అవుట్ త్రూ ఇన్ హార్డ్ వర్క్ ఓన్లీ, ఇట్లా సైన్ అనుకో, ఫ్లూయెన్సీ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది. స్పీడ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎట్లా అంటే ఇట్లా రఫ్ ఉండాలి, అట్లా అయితేనే పీటీ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. దిస్ ద మెయిన్ లాజిక్ ఆఫ్ ద పీటీ. అంతే, ఏం లేదు, టిప్స్ లేదు, ఏం లేదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, దిస్ సక్సెస్ ఫార్ములా ఆఫ్ ద పీటీ అండ్ ఎవ్రీథింగ్. ఆస్ట్రేలియా ఎవరైతే వద్దాం అనుకుంటారో వాళ్ళందరూ పీటీ రాస్తారు. ఎందుకంటే పీటీ కండక్ట్ చేసేది ఆస్ట్రేలియా వాళ్ళే. ఇట్స్ పీటీ అంటే ఇంటర్లింక్ కూడా ఉంటుంది. సపోజ్ స్పీకింగ్ జరుగుతుంది అనుకో, ఒక టాపిక్ అది ఇంటర్లీక్ ఉంటుంది. స్పీకింగ్లో మనం రీడ్ చేస్తుంటాం, చదువుతూ ఉంటాం కాబట్టి అది రీడింగ్లో స్కోర్ తగ్గిపోతుంది. సో కొన్ని టాపిక్లు వచ్చేసి విని మళ్ళీ రిపీట్ చేయాలి. రిపీట్ సెంటెన్స్ ఉంటుంది, ఇట్ సెంటెన్స్ రిపీట్ చేస్తుంటే సపోజ్ ప్రాపర్గా చేయకపోతే లిజనింగ్లో స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. సమ్ కొన్ని టాపిక్స్ ఉంటుంది, అదే మళ్ళీ స్పీకింగ్లో సమ్మర్ రిటర్న్ టెక్స్ట్లో స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే రైటింగ్లో స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో స్పీకింగ్తో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది పీటీతో. ఇది లాజిక్లు అక్కడ కోచింగ్ తీసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఐఎల్స్లో అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్పీకింగ్ ఒకటి, ఐఎల్స్ 2 డేస్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకటే స్పీకింగ్ ఒక సపరేట్ ఒక టాపిక్ వచ్చేసి ఒకరోజు. మాది LRW, లిజనింగ్ రీడింగ్ రైటింగ్, 4 టాపిక్స్ ఉంటాయి. స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ లిసనింగ్. స్పీకింగ్ ఐఎల్స్లో వచ్చేసి స్పీకింగ్ వచ్చేసి ఒకరోజు జరుగుతుంది. LRW వచ్చేసి వేరే నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ అదే అపాయింట్మెంట్ డేట్ని బట్టి నెక్స్ట్ డే కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకో టాపిక్ ఐఎల్స్లో వచ్చేసి సపరేట్గా స్పీకింగ్ వచ్చేసి సపరేట్ ఒకరోజు కండక్ట్ చేస్తారు. LRW వచ్చేసి ఒకరోజు కండక్ట్ చేస్తారు. LRW అది కంటిన్యూస్గా అది టైం టు టైం డిస్ప్లే డిజిటల్ డే టైం ఉంటుంది. దాన్ని పట్టుకొని మనం ఏదైతే కోచింగ్ తీసుకుంటారో కోచింగ్ సెంటర్లో వాళ్ళు మనకు టిప్స్ చెప్తారు. ఈ టైంలో ఇంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఇది ఇంతే చేయాలని చెప్పేసి అంత షార్ప్గా అయిపోవాలి మనం. ఆ ప్రిపరేషన్ ఏదైతే చేస్తుంటాం ఆ టైంలో ప్రిపేర్ అయినా అనుకో, ఎగ్జామ్ టైంలో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది టిప్స్ అనేది. కానీ మన కోచింగ్ సెంటర్ వాళ్ళు టిప్స్ ఇస్తారు, టెంప్లెట్స్ ఇస్తారు, అవి ఫార్మాట్ ఇస్తారు, ఎట్లా ఒక ఇమేజ్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు అనేది నీట్గా క్లీన్గా నేర్పిస్తారు కదా. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ ఎగ్జామ్ హాల్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అది ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ అంత సింపుల్ అవుతుంది మనకి ఎగ్జామ్. అదర్వైజ్ స్కోర్ రావడం అంటే చాలా కష్టం ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఎగ్జామ్ ఐఎల్స్ ఆర్పిటీ అంటే. 10,000 దండగా పల్ల 10,000 మామూలుగా ఒక 250 పెట్టి మన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే 250-500 అన్నట్టు అనిపిస్తుంది. కానీ 10,000 పెడుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త చదువుకోండి. గుడ్ లక్ ఫర్ ఎవ్రీవన్ ఈ విషయంలో అయితే. ఇంకా ఐఎల్స్లో అయితే 2 టైప్స్ ఉంటుంది. ఏంటంటే అకాడమిక్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. జనరల్ వాళ్ళకి కదా మన రైటింగ్ ప్లేస్లో వాళ్ళకు సేమ్ ఉంటుంది, మిగతా అన్ని సేమ్ ఉంటుంది. రైటింగ్ ప్లేస్లో వాళ్ళకు లెటర్ ఉంటుంది, లెటర్ రైటింగ్ అంతే, మిగతా అనేది సేమ్ ఉంటుంది. ఎవరైతే వద్దాం అనుకుంటారో రండి, నాట్ ఏ ప్రాబ్లం. దట్స్ ఇట్. మీకు ఏమన్నా సజెషన్ అంటే ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది ఏందని చెప్పేసి మీకు సజెషన్ ఏమైనా కావాలంటే నా పర్సనల్గా నేను కొన్ని 2 రెఫర్ చేస్తాను. ఒకటి పీటీ పరంగా అయితే డాక్టర్ స్వామిని కన్సల్ట్ అవ్వండి, బాగా చెప్తాడు. తక్కువ ఫీజు ఈ మధ్యన 4,500 ఏదో ఆఫర్లో నడుస్తుంది. 4,500 అంట రూపీస్ నటోనస్ కన్సల్ట్ అవ్వండి, బాగా చెప్తాడు, నీట్గా నేర్పిస్తాడు మీకు కూడా. ఒక ఆయన పర్సన్ టు పర్సన్ ఈస్ట్ టు ఫేస్ టు ఫేస్ ఈస్ట్ టు ఈస్ట్ 1-to-1 వచ్చి కరెక్షన్ చేస్తాడు. ప్రాబ్లం ఏందని చెప్పేసి చెప్తాడు. నీ నువ్వు ఏ రాంగ్ స్టెప్ ఇస్తున్నావు అని చెప్పేస్తాడు. ఇన్కేస్ నువ్వు వేరే గూగుల్ ఇట్ చేసి దాని నుంచి కాపీ చేసి రాస్తున్నావా లేదా నీ సొంతంగా రాస్తున్నావు అని చెప్పేసి ఆయన క్లియర్గా ముఖం మీద చెప్పి పడేస్తాడు. అంత క్లీన్గా ఉంటాడు, బాగా చెప్తాడు, నీట్గా ఉంటాడు. పీటీ ఆయన 98 అందరూ పిఆర్ క్యాండిడేట్లు పోతాడు, కాకపోతే స్టూడెంట్ కూడా పోతుంటారు. ఆయన దగ్గర స్కోర్ బోర్డు చూస్తే మొత్తం స్కోర్ 80s 90s అట్లా అన్నీ ఉన్నాయి. చూస్తే షాక్ అవుతారు. ఒకసారి వెళ్ళి చూడండి. సెకండ్ ఐఎల్స్కి వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్, అక్కడ వచ్చేసి అకాడమీ ఐఎల్స్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి వెంకట్రామ్ సార్ అని చెప్పేసి చెప్తారు. తను కూడా బాగా చెప్తాడు నల్గొండ నుంచి.
ఫీజు కూడా తక్కువనే ఉంటుంది, 5,500 6,000 ఇప్పుడు పెంచిండేమో. నేనున్నప్పుడైతే ఇట్స్ 2018లో 5,500 ఉండే. వెళ్ళండి, ఆయన కూడా బాగా నీట్గా క్లీన్గా లాజిక్ పాయింట్ టు పాయింట్ చెప్తాడు, ఎక్కడ మిస్టేక్ ఏందని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి. అక్కడ కూడా పీటింగ్ కోచింగ్ జరుగుతుంది, వెళ్తే అక్కడే వెళ్ళండి లేకపోతే డాక్టర్ స్వామి దగ్గర వెళ్ళండి, మీ ఇష్టం, అది మీ అప్ టు యూ. దట్స్ మై పర్సనల్ సజెషన్ టు యూ గైస్. నాట్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ పర్టికులర్ అక్కడే వెళ్ళండి అని చెప్పేసి. నెంబర్ ఆఫ్ ఉంటాయి, కాకపోతే ఆ ఎల్స్ గురువు కూడా ఉంటుందంట. బహుశా నేను ఎప్పుడు పోలేదు, నేనైతే ఈ రెండింటిలో కోచింగ్ తీసుకున్నా బాగా ఉంది, తక్కువ ఫీజుతో తక్కువ కాస్ట్తో బాగా చెప్తారు వీళ్ళు. సైనింగ్ అవుట్ టు యూట్యూబ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి. ఇంకా మళ్ళీ కొత్త వీడియోలు పెడుతుంటా, ఏ వీడియోలో ఏం టాపిక్ మీద చేయాలని చెప్పేసి మీరు కమెంట్ చేస్తుంటే పర్టికులర్ ఆ టాపిక్ మీద నేను ఒక కొంచెం టైం కేటాయించి దాని మీద వీడియోలు చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యన యూట్యూబ్లో రష్ అవుతుంది. ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్లో మీరు నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తలేదంట. సో గంట అయితే కొట్టండి, గంట కొడితే పక్కన నోటిఫికేషన్, ఏదైనా నోటిఫికేషన్ పెట్టినా సరే, వీడియోలు అప్లోడ్ చేసిన ఏదైనా ఏం పెట్టినా సరే టక్కున మెసేజ్ అయితే టింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. లైక్ చేయండి, కమెంట్ చేయండి, నచ్చితే కూర్తి షేర్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన, సో గుడ్ లక్ ఫర్ నాకు కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ సైనింగ్ అప్. నెక్స్ట్ మరో మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాం. గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అబ్రాడ్ ఫ్యూచర్స్. స్ట్రగుల్ చేయండి, బాగుంటుంది. బయట కంట్రీ కూడా అప్పుడప్పుడు చూడాలి కదా, ఇప్పటికి ఎక్కువ ఇది సొల్లనేది కాదు. ముచ్చట మళ్ళీ మరో వీడియోలో చూద్దాం. బై యువర్. నెగిటివ్ మార్కులు కూడా ఉంటుంది పీటీలో, సో బీ కేర్ఫుల్ విత్ నెగిటివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మల్టిపుల్ ఆన్సర్స్ అని చెప్పేసి రీడింగ్లో రైటింగ్లో దాంట్లో మాత్రం నెగిటివ్ ఉంటుంది. ఇంకా కొన్ని కొన్ని టాపిక్లో ఉంటుంది, మీరు కోచింగ్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. కోచింగ్ తీసుకుంటే కోచింగ్లో వచ్చే టిప్స్ కానీ టెంప్లెట్స్ కానీ బయట మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.